ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి దంపతులు సమావేశమయ్యారు. చిరంజీవి దంపతులకు జగన్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీలోని తాజా పరిణామాలపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డిని తిలకించాలంటూ జగన్ ను చిరంజీవి ఆహ్వానించారు. సైరాకు వైసీపీ మద్దతు ఇచ్చినందుకు జగన్ కు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి దంపతుల సమావేశమైంది. చిరంజీవి సురేఖ దంపతులకు సీఎం జగన్ విందు. సైరా సినిమాతో పాటు రాజకీయ అంశాలు చర్చించే అవకాశం. అప్డేట్స్ ను మా ప్రతినిధి నారాయణ అడిగి తెలుసుకుందాం. నారాయణ చెప్పండి, భేటీ ఇంకా కొనసాగుతోందా? అలాగే రాజకీయ పరమైన అంశాలమైనా చర్చకొచ్చినట్లు తెలుస్తోందా? కళ్యాణి, సీఎం జగన్మోహన్ రెడ్డితో సినిమా యాక్టర్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి భేటీ ముగిసింది. కరెక్ట్గా 1 గంట 40 నిమిషాలకి చిరంజీవి దంపతులు సీఎం నివాసానికి చేరుకున్నారు. అలాగే 1 గంట 50 నిమిషాలకి సీఎం సెక్రటరేట్ నుంచి తన నివాసానికి రావడం జరిగింది. అట్లు సీఎం దంపతులు అలాగే చిరంజీవి దంపతులు వీళ్ళిద్దరూ కూడా సతీసమేతంగా ఒకరినొకరు కలుసుకోవడం జరిగింది. చిరంజీవి జగన్మోహన్ రెడ్డి సీఎంని సత్కరించారు, ఆయన సెలవుతో కప్పి సత్కరించారు. సుమారు గంట పాటు వీరిద్దరి మధ్య లంచ్ భేటీ కొనసాగిందని చెప్పుకోవచ్చు. సైరా సినిమాకి సంబంధించి ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా సీఎం వర్గాలు చెప్తున్నాయి. అయితే రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా తాజా ఏపీలో నెలకొన్నటువంటి తాజా రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా వారిద్దరి మధ్య కొంతవరకు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా అటు సీఎం వర్గాలుగా కానీ ఇటు చిరంజీవి సైడ్ నుంచి కానీ ఎవరు కూడా ఈ భేటీకి సంబంధించి కొంత గోప్యత పాటించారు. ఎవరు కూడా దానికి సంబంధించి చిరంజీవి కూడా మీడియాతో ఇక్కడ భేటీ తర్వాత ఆయన నేరుగా వెళ్ళిపోవడం జరిగింది. మీడియాతో కూడా ఎటువంటిది మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సీఎం వర్గాలు కూడా భేటీకి సంబంధించి కేవలం విజువల్స్ మాత్రమే అయితే ఈ భేటీకి సంబంధించినటువంటి వారిద్దరి మధ్య చర్చకు వచ్చినటువంటి అంశాలు కూడా ఇంతవరకు ఇంకా వెల్లడించలేడు. అయితే రాజకీయ పరంగా కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. సుమారు గంట పాటు జరిగినటువంటి ఈ భేటీలో సైరా సినిమాకి సంబంధించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించి తీసినటువంటి సినిమా, మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడిగా తీసినటువంటి సినిమాకి సంబంధించి ప్రమోషన్ కోసం కూడా చిరంజీవి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డిని సినిమా చూడాల్సిందిగా ఆయన కోరినట్టు కూడా తెలుస్తుంది. అలాగే రాజకీయ పరంగా వచ్చినట్లయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. విలీనం చేసిన తర్వాత ఆయన రాజకీయాలకి, ఆయన ఎంపీ పదవి పూర్తయిన తర్వాత ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయనటువంటి అటు కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఏ పార్టీ తరఫున కూడా ఆయన కనీసం ప్రచారం కూడా చేయనటువంటి పరిస్థితి చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ ఒకటి గతంలో వరుసగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విమర్శలు చేస్తూనే వచ్చింది. దీనికి సంబంధించి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేర్చుకునేందుకు కూడా చిరంజీవితో భేటీ తమకు ఉపయోగపడుతుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కళ్యాణి,